Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి 6,800 కోట్లు ఖర్చు చేస్తే అదే 2020-21 సంవత్సరం కోవిడ్ సంవత్సరంలో జనవరి నెలకు 19,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. 19,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది, ఈవెన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేయాలా, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేయాలా? రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎందుకు ఎక్కువ చేయాలా? ప్యూర్లీ బికాజ్ పేదవాన్ని కాపాడుకోవాలా, మధ్యతరగతి వాళ్ళను మనము సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో చేసినప్పుడు ఆటోమేటిక్గా కొద్దిగా అప్పు ఎక్కువైంది. దానికి అదేదో విపరీతమైన ఏదో పొరపాటు చేసినారు, తప్పు చేసినారు. దీంట్లో చూడండి, అసలు ఏ విధంగా మనము సపోర్ట్ చేయడం జరిగింది. అందాజుగా మనం చూసినట్లయితే ఎన్నో వెల్ఫేర్ ప్రోగ్రామ్స్లో, ముఖ్యమైన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, ఇప్పుడు మన అమ్మఒడిలో దాదాపు 44,48,000 అంటే ఇంచుమించు 45 లక్షల మంది బెనిఫిషరీస్ గాను 6,500 కోట్లు. 45 లక్షల మంది బెనిఫిషరీస్కు 6,500 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. అది ఆ కుటుంబాలకు, ఆ పిల్లలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఖర్చు చేయడం జరిగింది. జగనన్న వసతి దీవెన 15,50,000 మంది అందాజుగా 2,400 కోట్లు చిన్నపిల్లలకు, పేదవాళ్లకు. జగనన్న విద్యా దీవెన 18,80,000 మంది దాదాపు 3,000 కోట్లు. అదేవిధంగా వడ్డీ లేని రుణాలు వ్యవసాయదారులకు 66 లక్షల మందికి గాను, వ్యవసాయదారుల బెనిఫిషరీస్కు 300 కోట్లు. ఎప్పుడూ లేని విధంగా అసలు ఇన్సూరెన్సు, ఇంతకుముందు ఇన్సూరెన్స్ అనే కాన్సెప్టే లేదు. ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు లేదు? రైతు అంత సులభంగా మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఇన్సూర్ చేసుకుందామనే ఆలోచన ఉండదు. ఆ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ అలవాటు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రం కట్ట బెనిఫిషరీ కట్టాల్సిన, రైతు కట్టాల్సిన షేర్ కూడా ప్రభుత్వమే కడుతుంది. ఎందుకు? ఒక 5 ఏండ్లకో 10 ఏండ్లకో ఇన్సూరెన్స్ అనేది అలవాటు అయిన తర్వాత ఆ మేరకు వాళ్ళే ఏదో రోజు ఇన్సూరెన్స్ కట్టుకుంటారు, ఫస్ట్ అలవాటు చేయాలనే ఉద్దేశంతో. మరి అదేవిధంగా రైతు భరోసా 54 లక్షల మంది రైతులకు గాను 3,950 కోట్లు, అంటే ఇంచుమించు 4,000 కోట్లు. అన్నిటికంటే ముఖ్యమైన రెండు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, ప్రభుత్వ ప్రోగ్రాములు, వైఎస్ఆర్ చేయూతలో అక్క చెల్లెమ్మలకు, మహిళలకు 24,55,000 మంది గాను 4,500 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా 87,87 లక్షల మందికి, ఇంచుమించు 88 లక్షల మందికి గాను 6,500 కోట్లు. మళ్ళీ ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా, ఈ వేల కోట్లన్నీ కూడా ఎవరికి ఉపయోగపడినాయి? రైతులకు ఉపయోగపడినాయి, పిల్లలకు ఉపయోగపడినాయి, చిన్న పేదవాళ్ళకు ఉపయోగపడినాయి, మధ్యతరగతి వాళ్ళకు ఉపయోగపడినాయి, మహిళలకు ఉపయోగపడినాయి. ఇదంతా కూడా ఫైనల్గా ఎక్కడికి వచ్చింది? ఇదంతా కూడా మళ్ళా ఎకానమీలోకి వచ్చిందని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న కర్నూలుకు పోయి, కర్నూలులో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో క్యాంపెయినింగ్లో భాగంగా ఏవేవో మాట్లాడినారు. అసలు నాకు ఆశ్చర్యం ఏమంటే, ఎవరి కోసం క్యాంపెయిన్ చేస్తున్నాడు అని. అక్కడ ఎవరు, ఆయన ఫోటోలో ఆయన పక్కనుండేది మన రాజ్యసభ, ఆనరబుల్ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారి కొడుకు. టీజీ వెంకటేష్ గారు ఎక్కడ ఉన్నారు? బీజేపీలో ఉన్నారు. టీజీ వెంకటేష్ గారి కొడుకుతో పాటు చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయినింగ్ చేస్తున్నారు. అంటే ఎవరి తరఫున క్యాంపెయిన్ చేస్తున్నారు? ఎవరు మీ పార్టీలో ఉన్నారు? మీ పార్టీలో అసలు ఎవరు ఉన్నారా లేరా అని మీకు లెక్క అంచనా ఉందా లేదా? అంటే ఆ స్థాయికి దిగజారిపోయినాడు అనమాట. బీజేపీ సభ్యులు టీజీ వెంకటేష్ గారు, రాజ్యసభ మెంబరు, ఆయన కొడుకుతో పాటు ఈయన క్యాంపెయినింగ్. అంటే అర్థమేమి? ఆల్మోస్ట్ ఇంకా టీడీపీలో ఎవరు లేక ఇంకా ఈ స్థాయికి పోనీ, ఏదో ఆయన ఇష్టం ఆయన చేసుకున్నాడు. ఇప్పుడు ఎందుకు ఆయనకు బాధ అంటే, ఒకటి ఇప్పుడు ఏం చెప్పగలుగుతాడు పోయి పబ్లిక్లోకి? పబ్లిక్లోకి పోయి ఇంతమంది, ఇన్ని లక్షల మంది పేదవాళ్లకు, మధ్యతరగతి వాళ్లకు, వీళ్ళందరికీ కూడా ఇన్ని రకాలుగా ప్రభుత్వం ఉపయోగపడుతుంది, ఇది తప్పు అని చెప్పగలుగుతాడా? చెప్పలేడు. పోనీ ఎక్కడైనా కానీ కరప్షన్ ఉంది అని చెప్పగలుగుతాడా? చెప్పలేడు. ఇవన్నీ కూడా డీబీటీ, టోటల్గా డైరెక్ట్ బెనిఫిషరీకి ట్రాన్స్ఫరు,
డైరెక్ట్ అకౌంట్ మధ్య మనిషే లేడు ఏది లేదు కాబట్టి అప్పు ఎక్కువ ఎస్ పేదవాని కోసము మధ్యతరగతి వాళ్ళ కోసము అప్పు చేయాల్సి వచ్చింది మరి ఆ తర్వాత కనీసము ఇన్ని లక్షల మందికి ఇచ్చిన మాట ప్రకారం మానిఫెస్టో ప్రకారము నవరత్నాలు ఏవైతే అనౌన్స్ చేయడం జరిగింది ఎన్నికల ముందర అవన్నీ కూడా సంపూర్ణంగా అమలు పరచడం జరిగింది వాళ్ళ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పినారండి ఫస్ట్ సంపూర్ణ రుణమాఫీ అనే దాంట్లో 82,000 కోట్లకు వస్తది దాన్ని చాలా శాస్త్రీయంగా రకరకాలుగా పెట్టి అన్ని రకాల ఇబ్బందులు పడి 24 కు తగ్గించేసాడు తగ్గించిన తర్వాత పూర్తి ఎంత కంప్లీట్ చేసినేది 5 సంవత్సరాల తర్వాత 17 కూడా కంప్లీట్ చేయలేదు నాకు తెలుసు లాస్ట్ కూడా ఇంకా మిగిలిన ఇచ్చే 2019 సంవత్సరానికి కూడా ఇంకా మిగిలి ఇచ్చే ఇంకా మిగిలిబాటు ఉంది ఓటర్ అకౌంట్ బడ్జెట్ ప్రెజెంట్ చేసినాడు ఎన్నికల ముందర దాంట్లో అసలు రుణమాఫీ అసలు దాంట్లో మెన్షన్ కూడా లేదు చెప్పను కూడా చెప్పలేదు అసలు ఆశ్చర్యకరమైన పద్ధతిలో వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు గాని ఆయన కుమారుడు గాని మాట మాట్లాడితే ఏదో కొత్తగా నేర్చుకున్నారు పీకుతారు 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 ఏందండి భాష తండ్రి పీకుతారు అనడమే కొడుకు పీకుతారు అనడమే ఏంద భాష ఎవరేం చేస్తారనేది పబ్లిక్ చూస్తున్నారు కదా ఎవరేం చేస్తున్నారు పబ్లిక్ చూస్తున్నారు కాబట్టి ఈ రోజు ఎన్నికల్లో రిజల్ట్స్ వస్తున్నాయి లోకల్ బాడీ ఎన్నికల్లో లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతున్నాయి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇంచుమించు 2 సంవత్సరాలకు జరుగుతున్నాయి ప్రతి ప్రభుత్వము నెలకో 2 నెలలకో కంప్లీట్ చేస్తారు 2 సంవత్సరాల తర్వాత జరిగినా కూడా ప్రజలకు ప్రభుత్వం మీద ఎటువంటి అభిప్రాయం ఉంది అనేది ఎంత అభిమానం ఉంది అనేది ఎలక్షన్ రిజల్ట్స్ లో తెలిసిపోతా ఉంది తర్వాత ఇంకో మాట కూడా అన్నారు ఏమని కర్నూలులో క్యాంపెయిన్ చేస్తూ నా గురించి నేను ఏదో కథలు చెప్తానంట రెండోది నేను ఏదో మైనింగ్ లో అక్రమంగా సంపాదించానంట ఏమండి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏదన్నా గానీ ఒక సాధారణ మానవునికి కాంప్లికేటెడ్ ఇష్యూ చెప్పాలన్నప్పుడు మనం ఏదో ఒక రూపంలో చెప్తాం అర్థమయ్యే రూపంలో సులభంగా అర్థమయ్యేదానికి చెప్తాం ఆ మాత్రానికి మీకు అంత చులకన్నండి అంత చులకనగా మాట్లాడతారా మీరు పోనీ మీ మాదిరి మాట్లాడాలనా వచ్చిరాని ఇంగ్లీష్లో అట్ చెప్పండి నా మాదిరి వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడండి అంటే చెప్తాం నేను మైనింగ్లో అక్రమంగా సంపాదించానంట అయ్యో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను మైనింగ్ వ్యాపారంలో మొట్టమొదటిసారిగా 1918 మా ముత్తాత ఫస్ట్ మైనింగ్ చేసినాడండి 1918 అంటే ఇప్పటికి 100 సంవత్సరాలు దాటింది 100 సంవత్సరాలు 4 తరాలు మైనింగ్ చేసిన తర్వాత కూడా ఈరోజు కూడా నేను ఒక పాత ఇన్నోవా కార్లో తిరుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు 2 ఎకరాలతో స్టార్ట్ అయినారు మీ తండ్రి ఖజూర్ నాయుడు గారు 2 ఎకరాల రైతు మీరు మాత్రం ఈరోజు బంగ్లాలు కట్టుకుంటారు పెద్ద పెద్ద కంపెనీలు పెడతారు అన్నీ పెడతారు ఎవరిది నీతి అండి నాకు అర్థం కాలే మీరు ఒకసారి చూసుకోవాలా ఒకసారి రండి మా ఊరికి రండి మా ఇల్లు చూడండి 100 సంవత్సరాల కింద కట్టిన మా ఇల్లు చూడండి మీ నరవారపల్లెకి పోతాం మీ ఇల్లు కూడా చూద్దాము ఈ రోజుకి నేను ఇంకా అపార్ట్మెంట్లో ఉంటున్నాను నా సొంత ఇంట్లో ఒక అపార్ట్మెంట్ మీరు 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టిన మాట వాస్తవమా కాదా హైదరాబాద్లో చెప్పండి మీరు మాట్లాడతారండి నీతి గురించి అంటే ఎవరంటే వాళ్ళు పక్కన ఏదైనా స్లిప్ అందిస్తే మాట్లాడడమే ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు మీ పక్కన దాంట్లో వ్యాన్లో కూడా తెలియకుండా మూడోది ఏం చేసినారు అంట ఏం చేసినారండి మీరేం చేసినారు కర్నూలుకు ఈ ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ఏం చేసినారు నేను చెప్తున్నాను కర్నూలుకు అంత డేరింగ్ డిసిషన్ తీసుకొని సబ్జెక్ట్ టు ద పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్ హైకోర్టు కర్నూలులో పెడతామని చెప్పి అనౌన్స్ చేసినారా లేదండి అంతకంటే డేరింగ్ డిసిషన్ ఎవరైనా తీసుకోగలుగుతారా ఇది 1937లో జరిగిన శ్రీబాగ్ ఒప్పందం ప్రకారము ఈ ప్రాంతానికి న్యాయం జరగాల్సిన అవసరం ఉందని చెప్పి హైకోర్టు కర్నూలులో పెట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సబ్జెక్ట్ టు ద పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్ కంప్లైంట్స్ విత్ ద కోర్ట్ అవునా కాదా మీరు అడుగుతారండి కర్నూలుకు ఏం చేసినారని చెప్పేసి మీకు తెలుసునండి కర్నూలులో ఏం చేసినారు బెంగళూరు టు హైదరాబాద్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పి ఇండస్ట్రియల్ కారిడార్గా డిక్లేర్ చేసి 9,000 ఎకరాలలో 1,000 రూపాయల ఖర్చు చేసి ఓర్వకల్లులో బ్రహ్మాండమైన ఇండస్ట్రియల్ ఎస్టేట్ కట్టేదానికి ఈ ప్రభుత్వం పూనుకుంది తెలిసిన చంద్రబాబు నాయుడు గారు మీకు మీరున్నారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కోసం మీరు ప్రయత్నం చేసినారు అయిందండి మీతో ఈ ప్రభుత్వము సాధించిందండి సాధించి
లక్షలాది మందికి ఉపాధి కలిగించడానికి కర్నూలు జిల్లాలో ఈరోజు ఓర్వకల్లు ఇండస్ట్రియల్ ఎస్టేట్ పూనుకొని ఈరోజు కేవలం ఒక వాటర్ స్కీమే ఒక ఇండస్ట్రియల్ వాటర్ కోసమే వందల కోట్లు ఖర్చు పెట్టి తయారు చేస్తూ ఉంది. ఎయిర్పోర్ట్ అండి, ఓర్వకల్ ఎయిర్పోర్టు, ఎయిర్పోర్ట్ తయారు కాకముందే కొబ్బరికాయ కొట్టిపోతున్నారు అర్జెంట్ అర్జెంటుగా. కొబ్బరికాయ కట్టిన తర్వాత ఎయిర్పోర్ట్ రెడీ ఉందండి? అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని నెలల పాటు కష్టపడి ఎయిర్పోర్ట్ను రెడీ చేసి మార్చి 28వ తేదీ మొట్టమొదటి ఫ్లైట్ టేక్ ఆఫ్ కాకపోతే కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి తెలుసునండి చంద్రబాబు నాయుడు గారు, మీరు అడుగుతారు ఏం చేశారని చెప్పేసి. 1972లో అండి, 1972లో లేట్ శ్రీ పివి నరసింహారావు గారు ఒక కాలేజ్ స్థాపించినారు కర్నూలులో. ఏమి ఆ కాలేజు? సిల్వర్ జూబ్లీ కాలేజ్. ఎందుకు దానికి సిల్వర్ జూబ్లీ కాలేజ్ అని పేరు? భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత 1972 సిల్వర్ జూబ్లీ ఇయర్ కాబట్టి దాని పేరు సిల్వర్ జూబ్లీ కాలేజ్. ఎందుకు అది కాలేజ్ పెట్టిండేది? మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైతే రాష్ట్రంలో ఉన్నారో సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అయ్యేదానికోసము ప్రత్యేకమైన కోర్సులు కరికులం ఉండాలనే ఉద్దేశంతో సిల్వర్ జూబ్లీ కాలేజ్ స్థాపిస్తే అక్కడ ఒక ఇద్దరు ఫార్మర్ చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ప్రొడక్ట్స్ ఆఫ్ సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఉంటే ఈరోజు ఈ ప్రభుత్వము ఆ గొప్ప ఆలోచన మీద గౌరవంతో ఆ ప్రాంతం మీద గౌరవంతో బ్రహ్మాండమైన బిల్డింగ్ జగన్నాథ్ గట్టు మీద కొత్త బిల్డింగ్ కట్టేదానికి పూనుకుందని చెప్పి ఈరోజు గర్వంగా చెప్తున్నాం. మీరు అడుగుతారండి, ఈ మధ్య కాలంలోనే నంద్యాల హైవే బెంగళూరు హైవే లింకప్ చేస్తూ NH 340B 340B అని చెప్పి కొత్త NH ఈ ప్రభుత్వం సాధించడం జరిగింది. మీరు అడుగుతారండి చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినారు ఈ ప్రభుత్వం అని. గాజులదిన్న ప్రాజెక్టుకు నీళ్లు లేవనేసి కోడుమూరు మండలానికి గొనగండ్ల మండలానికి కర్నూలు టౌన్కు నీళ్లు లేక అల్లాడిపోతుంటే గత 20-30 సంవత్సరాలుగా డిమాండ్ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా HNSS నుంచి 3.5 TMC అష్యూరెన్స్ ఇచ్చి స్లూస్ బిగించి వాటర్ కూడా రావడం జరిగింది. మీరు అడుగుతారండి ఏం చేసినారు కర్నూలుకు అని చెప్పేసి. మీరు చెప్పండి ఏం చేసినారు. తుంగభద్ర పుష్కరాలు వస్తే మీ మాదిరి ఆర్భాటం చేయకుండా అల్లరి చేయకుండా కరప్షన్ చేయకుండా దాదాపు కర్నూలుకు సంబంధించిన కర్నూలు నందికొట్కూరు కోడుమూరు ఎమ్మిగనూరు ప్రాంతాలలో బ్రహ్మాండమైన అరేంజ్మెంట్స్ చేసి ఎక్కడే కానీ జరగనంది జరగకుండా కోవిడ్ సమయంలో కూడా ప్రతి ఒక్క రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెడుతూ దాదాపు 200 కోట్లు రోడ్లకు ఘాట్లకు మున్సిపల్ అవసరాలకు ఖర్చు చేయడం జరిగింది. ఈరోజు మీరు అడుగుతారండి మీరు చేసినారండి, మీరు చేసినారు ఎట్లా చేసినారు? కృష్ణా పుష్కరాలను పెట్టి పబ్లిసిటీ కోసం ముందుకు పోయి కృష్ణా పుష్కరాలలో పక్కన నిలబడి అక్కడ మాకంటే తెలియదులేండి మీ అంత మేధస్సు లేదు కాబట్టి మేము కథలు చెప్తాం. మీరు చెప్పినారు కదండి కృష్ణా పుష్కరాలు జరుగుతుంటే పక్కన నిలబడి పివి సింధు గారికి అప్పుడే మెడల్ గెలిస్తే ఘాట్ల దగ్గర మెడల్ ఇస్తారు ఘాట్ల దగ్గర ఎందుకు వేల మంది ఉద్దరకు చూస్తారులే నన్ను అని చెప్పి. అంతేకాదండి నిజంగా పివి సింధు గారికి మెడల్ ఇవ్వాలంటే కృష్ణా ఘాట్ల మీద ఇస్తారా లేకుంటే ఒక ఆడిటోరియంలో ఫంక్షన్ పెట్టిస్తారండి? అదే ఘాట్లలో సాయంత్రం అయితేనే పోయేది, సాయంత్రం అయిపోయిన తర్వాత స్థూల ఉత్పత్తి కోసము వచ్చి మునిగేదానికి వచ్చిన పిలిగ్రమ్స్తో మాట్లాడేది. ఎక్కడనో పల్లెల నుంచి వచ్చి పాపము పుష్కరంలో స్నానం చేద్దామని వస్తే వాళ్ళని ఆపుకుండేది, స్థూల ఉత్పత్తి గురించి వాళ్ళతో మాట్లాడేది. ఇది మీ మేధస్సు. లాస్ట్కు చివరకు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఊరికనే అంటే పక్కన ఎవరన్నా స్లిప్ ఇస్తే మాట్లాడడమే అవినీతి అంట. ఎవరిదండి అవినీతి చెప్పమని రమ్మనండి ఎవరన్నా నీతి గురించి మాట్లాడదాం వచ్చిన అతను పెట్టమని డిస్కషన్ నీతి గురించి అవినీతి గురించి. ఎవరు స్లిప్ ఇస్తే మాట్లాడడమే ఊరికే. ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉబలాటం ఉబలాటం ఏది కూడా కంట్రోల్ లే. ఇంతకుముందు రామారు పిల్లయ్య అని ఒక ఆయన పెట్రోల్ కనుక్కునే అన్నాడు, అందరు నవ్వుకుంటున్నారు. ఈ మహానుభావుడిపై రాష్ట్ర డబ్బులు 10 లక్షల డబ్బులు కూడా ఇచ్చినట్టున్నాడు, ఎందుకు మళ్ళా మిస్ అవుతానేమో ఈ పబ్లిసిటీ అని చెప్పి. ఇటువంటి ఆలోచన ఇటువంటి మేధస్సు పెట్టుకొని ఈయన అందరి గురించి మాట్లాడడము కామెంట్ చేయడము ఏది ఇస్తే స్లిప్ ఇస్తే అది మాట్లాడడం ఏం చేసినారు కర్నూలు జిల్లాకు కథలు చెప్తారు. మైనింగ్లో 100 సంవత్సరాల నుంచి మైనింగ్ చేసి ఈరోజు కూడా పాత ఇనోవా కార్లో తిరుగుతూ అపార్ట్మెంట్లో ఉండానండి నాతోన మీరు కంపారిజన్ పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు. పోయి దయచేసి ఇవన్నీ వద్దండి, ఏదన్నా కానీ ఏదన్నా ఉంటే ఒక సలహా సూచన ఇవ్వండి,
ఆ సూచన ప్రకారము ఆ సలహాల ప్రకారం మాట్లాడతాం కానీ ఏదో ఉంది కదా క్యాంపెయినింగ్ అని చెప్పి వేరే పార్టీ వాళ్ళని పక్కన పెట్టుకొని వాళ్ళు కూడా నా పార్టీ అని చెప్పి మీరు చూపించుకుంటూ ఎక్కడెక్కడ క్యాంపెయినింగ్ చేసి దయచేసి మీ మర్యాద తగ్గించుకొని మా అందరికీ కూడా మర్యాద తగ్గించే పని చేయొద్దండి।